అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వీటు సక్సెస్ విశాఖపట్నం. టుడే వీ హావ్ టు డిస్కస్ ద టాపిక్ ఇంటర్మీడియట్ 2A పార్షియల్ ఫ్రాక్షన్ చాప్టర్ పార్ట్ 2 అమ్మ. ఇదేంటి పార్ట్ 2? ఎందుకంటే నా ప్రీవియస్ వీడియోలోని పార్ట్ 1 చూసారు కదమ్మా, 3 ఇంపార్టెంట్ మోడల్స్, వాట్ ఒక సొల్యూషన్స్. ఇప్పుడు పార్ట్ 2, ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాట్ ఒక సొల్యూషన్స్. అదే విధంగా మీరు ఇదే విధంగా పార్ట్ 3 కూడా ఉంటుందమ్మా. ఇంకా ఇప్పటి వరకు మా ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే మేము పెట్టే ప్రతి వీడియో మీకు మొదటగా రావాలంటే పక్కనున్న గంట సింబల్ కూడా ప్రెస్ చేయనమ్మా. అయితే మన టాపిక్ లోకి వెళ్తే, టాపిక్ ఏనమ్మా, పార్షియల్ ఫ్రాక్షన్ పార్ట్ 2. పార్ట్ 2 పబ్లిక్ లోని ఈ పార్షియల్ ఫ్రాక్షన్ 4 మార్క్స్ వస్తాయమ్మా. 4 మార్క్స్ పబ్లిక్ లోని మనకి వస్తాయమ్మా. అయితే అకార్డింగ్ టు 2A మనకి ఇది ఎన్నో చాప్టర్ అమ్మా, 2A లోని 7th చాప్టర్. అయితే ఇది ఎన్నో మోడల్? పార్ట్ 2 మోడల్ నెంబర్ 4. దీని ఒక క్వశ్చన్, రిజాల్వ్ 2x² + 2x + 1 / x³ + x² × పార్షియల్ ఫ్రాక్షన్. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటి, ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అంటే, డినామినేటర్ లోని చూడండి x³ + x² మనకి ఇంటూలో ఉండాలమ్మా. ఇంటూలో ఉంటే a/సమ్ వాల్యూ, b/సమ్ వాల్యూ, c/సమ్ వాల్యూ, ఒకవేళ 4th పార్ట్ కూడా ఉంటే d/సమ్ వాల్యూ అని వస్తుంది. ఈ క్వశ్చన్ ని ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ గివెన్ 2x² + 2x + 1 / x³ + x² దీన్ని ఏ విధంగా రాస్తాం? ఈ రెండిట్లో కామన్ గా ఏ వాల్యూ ఉందమ్మా? x² 2x² + 2x + 1 / x² కామన్ తీస్తే వాట్స్ ద రిమైనింగ్ వాల్యూ? x + 1. ఇప్పుడు మనకి 2 పార్ట్స్ అనేది వచ్చింది, అది కూడా మల్టిప్లికేషన్ లో వచ్చింది. నౌ వి హావ్ టు డూ మోడల్స్ ప్రకారం మనం ఏ విధంగా చేయాలి? ఫస్ట్ లెట్ 2x² + 2x + 1 / ఏ విధంగా రాయాలమ్మా? x² × x + 1 = చూడమ్మా, ఇక్కడ x² ఉంది అంటే దాన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? x² ఒకవేళ x³ అనుకోండి, x² × x³ ఈ విధంగా రాస్తాం. ఇప్పుడు ఈ x² ని ఏ విధంగా రాస్తాం? a/x + b/x² + c/x + 1 ఇదమ్మా మనకు వచ్చే పార్షియల్ ఫ్రాక్షన్. ఇప్పుడు యాజ్ యూజువల్ గా మా క్రాస్ మల్టిప్లికేషన్ అవన్నీ చేయాలమ్మా. అయితే ఇక్కడ ఐడెంటిఫై చేయవలసింది ఏంటి, ఇలా ప్లస్ లో ఉంటే కామన్ తీసి ఇలాగ 2 × 2 తెచ్చుకొని దాన్ని ఈ విధంగా పార్ట్స్ అంటే విడదీస్తే దాని తర్వాత ఏం చేయాలమ్మా? ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ 2x² + 2x + 1 / x² × x + 1 ఏమవుతుందమ్మా? క్రాస్ ఎల్సిఎం ఏమొస్తుంది? సేమ్ x² × x + 1 అంటే ఏమొస్తుంది? a × x + 1 + b × ఇక్కడ ఆల్రెడీ x² ఉంది కాబట్టి ఓన్లీ మనకి ఏమొస్తుందమ్మా? x + 1 + c × ఇక్కడ x + 1 ఉంది కాబట్టి x² ఇది వస్తుంది అమ్మ. దాని తర్వాత ఏం చేయాలి? డినామినేటర్స్ ని క్యాన్సిల్ చేయాలి. బోత్ ఎల్హెచ్ఎస్ సైడ్, ఆర్హెచ్ఎస్ సైడ్ డినామినేటర్స్ క్యాన్సిల్ చేయాలి. అప్పుడు మనకి లాస్ట్ లో మిగిలింది ఏంటమ్మా? 2x² + 2x + 1 = a × x² + b × x + 1 + c × x² దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1. ఇప్పుడు మనకి ఏమొచ్చిందమ్మా? దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1. ఓకే, అయితే మనకి ఈక్వేషన్ ఏమొచ్చిందమ్మా? 2x² + 2x + 1 = a × x² × x + 1 / b × x + 1 / c × x². దీని తర్వాత మనకు ఆల్రెడీ తెలుసు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అమ్మా, పుట్ x = ఎంత తీసుకోవాలి? మనకి రెండే రెండు ఉన్నాయమ్మా.
ఒకటి x సింగిల్ గా ఉంది కాబట్టి x is equal to 0 తీసుకోవాలి, ఇంకోటి x plus 1 ఉంది కాబట్టి x is equal to minus 1 తీసుకోవాలి. అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సిన వాల్యూస్ 2 తీసుకోవాలి. ఏంటండి ఫస్ట్ వన్ 0, x is equal to 0, ఇది ఫస్ట్ తీసుకున్నాం. ఫస్ట్ ఏం తీసుకున్నాం, x is equal to 0 తీసుకునేటప్పుడు మనకి ఏం చేయాలి, ఈ 0ని ఈక్వేషన్ 1 లో వేయాలి. ఈక్వేషన్ 1 ఏంటమ్మా, 2 ఇంటూ 0 x జీరో స్క్వేర్, 2 ఇంటూ 0 ప్లస్ 1 ఈక్వల్స్ టు a ఇంటూ 0, ఎక్కడ ఏది ఉందో ఇదంతా ఏమవుతుందమ్మా 0, 0 0 ప్లస్ 1 ప్లస్ b ఇంటూ 0 ప్లస్ 1 ప్లస్ c ఇంటూ 0, మనకు వచ్చింది ఏంటమ్మా ఇది వచ్చింది. అయితే నెక్స్ట్ ఇదంతా ఏమవుతుంది, 2 ఇంటూ 0 0, 2 ఇంటూ 0 0, రిమైనింగ్ వాల్యూ 1. నెక్స్ట్ ఇదంతా 0 అయిపోతాం, a ఇంటూ 0 ఇదంతా 0, ఇక్కడ మనకి c ఇంటూ 0 కూడా వస్తుంది. అంటే ఏం మిగిలింది, b ఇంటూ 1, అంటే ఏం మిగిలిందమ్మా, దేర్ ఫోర్ b ఈక్వల్స్ టు 1, b వాల్యూ వచ్చిందమ్మా, b ఈక్వల్స్ ఎంత 1. నెక్స్ట్ ఏం చేస్తే ఇప్పుడు పుట్ x ఈక్వల్స్ 0 తీసుకున్నాం, సిమిలర్లీ అదే విధంగా x ఇస్ ఈక్వల్స్ టు ఎంతమ్మా, పుట్ x ఇస్ ఈక్వల్స్ టు మైనస్ 1, మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ మైనస్ 1 ప్లస్ 1 ఈక్వల్స్ టు a ఇంటూ మైనస్ 1 మైనస్ 1 ప్లస్ 1 ప్లస్ b ఇంటూ మైనస్ 1 ప్లస్ 1 ప్లస్ c ఇంటూ మైనస్ 1 హోల్ స్క్వేర్. చాలా జాగ్రత్తగా చూడాలమ్మా, ఇక్కడ చూడండి మైనస్ 1 ప్లస్ 1 విల్ బి క్యాన్సిల్, మైనస్ 1 ప్లస్ 1 విల్ బి క్యాన్సిల్, ఒకసారి రిమైనింగ్ వాల్యూ మైనస్ 1 హోల్ స్క్వేర్. మైనస్ 1 కి ఎప్పుడైనా సరే పవర్ అనేది ఈవెన్ లో ఉంటే టేక్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ప్లస్, మైనస్ ప్లస్ కింద మారుతుంది 2 ప్లస్. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుందమ్మా, 2 ఇంటూ మైనస్ 2 మైనస్ 2 ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 ప్లస్ 0, అంటే ఏమి లేదమ్మా c ఇంటూ 1, అంటే రిమైనింగ్ వాల్యూ ఎంతమ్మా 1 ఈక్వల్స్ టు ప్లస్ 2 మైనస్ 2 విల్ బి క్యాన్సిల్ c ఇంటూ 1 ఇంప్లైస్ c ఈక్వల్స్ టు 1. మనకి ఏంటి వచ్చిందమ్మా, ఏ b వాల్యూ వచ్చింది b ఈక్వల్స్ టు 1, అలాగే c వాల్యూ వచ్చింది c ఈక్వల్స్ టు 1. అయితే మనకి ఏమొచ్చిందమ్మా, b ఈక్వల్స్ టు 1, b ఈక్వల్స్ టు 1 అండ్ c ఈజ్ ఆల్సో 1, మనకి b వచ్చింది c వచ్చింది. నౌ వి హావ్ టు ఫైండ్ a అనేది ఫైండ్ చేయడం. అయితే ఇక్కడ ప్రీవియస్ అంటే పార్ట్ 1 చెప్పినట్టు ఇక్కడ ఈ విధంగా అంటే పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సమ్ వాల్యూ తీసుకుంటే రాదమ్మా, ఇక్కడ కొత్తగా వస్తుందమ్మా ఇక్కడ నుండి కంపేరింగ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, కంపేరింగ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎక్స్ ఆ విధంగా తీసుకుంటే వాట్ వీ హ్యావ్ రిమైనింగ్ వాల్యూ వీ హ్యావ్ టు ఫైండ్ దట్, దాన్ని వీ విల్ గెట్ దెన్ ఓన్లీ వీ విల్ గెట్ ద ఆన్సర్. అంటే ఇక్కడ మనం ఏంటమ్మా కంపేరింగ్ ద లేదు అంటే ఈక్వేటింగ్ ద కోఎఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా మనకి, ఎందుకంటే బి వచ్చింది సి వచ్చింది, ఇంకా పుట్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ లో వేయడానికి ఇంకే వాల్యూ లేదు కాబట్టి ఇక్కడ తీసుకోవాల్సిన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఈక్వేటింగ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ బోత్ సైడ్స్. ఏంటమ్మా ఎక్స్ స్క్వేర్ ముందు ఇక్కడ ఏముంది 2 ఈక్వల్స్ టు చూడమ్మా x ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ముందు ఏముందమ్మా a, నెక్స్ట్ ప్లస్ c. అంటే మనకి ఇక్కడ గమనించవలసింది ఏంటి అంటే ఈక్వేటింగ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ముందునున్న వాల్యూస్ మాత్రమే మనం తీసుకోవాలమ్మ. చూడండి ఎక్స్ స్క్వేర్ ముందు 2 ఉంది, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ముందు ఏ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ లేదు, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ముందు సి ఉంది. ఆల్రెడీ మనకి సి వాల్యూ తెలుసు, ఎంత వచ్చిందమ్మా మనకి సి ఈక్వల్స్ టు 1, అంటే ఏ ప్లస్ 1, మనకు కావాల్సింది ఏ, ఏ ఈక్వల్స్ టు ఏమవుతుందమ్మా 2 మైనస్ 1 ఇంప్లైస్ ఏ ఈక్వల్స్ టు 1, ఏ ఈక్వల్స్ ఎంత వచ్చిందమ్మా 1. అయితే మనకి ఇక్కడ ఏ ఇస్ ఈక్వల్స్ టు 1, లాస్ట్ కి ఏ ఈక్వల్స్ టు 1, బి ఈక్వల్స్ టు 1 అండ్ సి ఇస్ ఆల్సో 1. అయితే లాస్ట్ లో మనం రాయవలసిన కంక్లూజన్ ఏంటి అంటే దేర్ ఫోర్ క్వశ్చన్ రాసేయడం 2x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 బై x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ ఈక్వల్స్ టు a బై a అంటే ఎంతమ్మా 1, 1 బై x
plus 1 by x square plus third day on immediately number 1 by x plus 1. This is our result answer. Dila Vadenga, E Videnga, step by step chaste, Manaki, Purthika, 4 marks are me or chestam. Now, already part 2 loni, 4th model chooser Gadama, Ipudu, model number 5. దీన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఈ మోడల్ నెంబర్ 5 మనం ఆల్వేస్ చెక్ ద డినామినేటర్స్. ఈ డినామినేటర్స్ కదా మనం చెక్ చేయాలి x plus 1 into x minus 1. మన ప్రీవియస్ మోడల్లో చూస్తే ఒకటి కామన్ తీసాం, ప్లస్ లో ఉండేదానికి ఒకటి కామన్ తీస్తే ఇలాగ మల్టిపుల్స్ వచ్చాయి. దాని తర్వాత సేమ్ యాజ్ యూజువల్ గా చేసాము, ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్. ఇక్కడ ప్లస్ ఏం లేదు, డైరెక్ట్ గా ఇచ్చేసాడు. అయితే మనకు ఆల్రెడీ చెప్పే కదమ్మా, ఒకవేళ ఎక్స్ స్క్వేర్ ఉంటే దాన్ని ఏ విధంగా రాయాలి, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే డివైడ్ చేసేటప్పుడు ఏ బై ఎక్స్ బి బై ఎక్స్ స్క్వేర్ ఆ విధంగా రాయాలి. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ క్యూబ్ ఉంది అనుకోండి, ఇది ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అలాగే ఎక్స్ క్యూబ్ టోటల్ గా ఒక 3 పార్ట్స్ కింద రాయాలి. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాస్తాము, ఫస్ట్ లెట్ లెట్ ఏమనుకోలేమా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ బై ఎక్స్ ప్లస్ 1 ప్లస్ బి బై ఎక్స్ స్క్వేర్ ఉంటుంది అని ఏం రాయాలి, ముందు ఎక్స్ రాయాలి దాని తర్వాత ఎక్స్ స్క్వేర్ అంటే ఇది ఏమవుతుంది ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇది అంటే ఎక్స్ స్క్వేర్ వచ్చేటప్పుడు దాని ముందు అదే వాల్యూ రాసి దాని తర్వాత స్క్వేర్ అనేది పెట్టాలి. అయితే ఇప్పుడు మనం తెలుసుకుందామా సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎల్సమ్ ఏమవుతుందమ్మా ఎక్స్ మైన్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ బాగా గమనించాలమ్మా, ఇంక ఇది ఎక్స్ మైనస్ 1 అవసరం లేదు, డైరెక్ట్ గా పవర్ ఎక్కువగా ఏది ఉంటుందో అది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏం మిగులుతుంది ఇక్కడ, ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి ఇంటూ ఇది ఆల్రెడీ చూసుకోండి ఎక్స్ మైనస్ అంటే ఏం లేదు ఎక్స్ ప్లస్ 1 ఇది మనకు వచ్చింది. ఇది నెక్స్ట్ ఏం చేయాలమ్మా, మనం ఏం చేయాలి క్యాన్సిలేషన్, బోత్ ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ యొక్క డినామినేటర్స్ క్యాన్సిల్ చేసుకోవడం అమ్మా. క్యాన్సిల్ చేస్తే వాట్ ఈస్ ద రిమైనింగ్ వాల్యూ, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి ఇంటూ ఎక్స్ ప్లస్ 1. మనకి మిగిలిన రిమైనింగ్ వాల్యూ ఇదే. దీన్ని మనం ఏం పెట్టుకోవాలి, ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 1 నా. అయితే మనకు వచ్చిన ఈక్వేషన్ ఇది వచ్చిందమ్మా. అయితే నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదమ్మా పుట్ ఎక్స్ వాల్యూస్ ఏ విధంగా తీసుకోవాలంటే, ఇక్కడ ఉండే వాల్యూస్ ఏంటంటే ఉన్నాయి మనకి ఎక్స్ ప్లస్ 1 ఉంది అంటే ఏం తీసుకోవాలమ్మా ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ 1, అదే ఎక్స్ మైనస్ 1 ఉంది అంటే ఏం తీసుకోవాలి ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1 తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత మనకి ఏం తీసుకోవాలి, ఫస్ట్ది ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ 1. ఈ మైనస్ 1ని మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలమ్మ. ఏ విధంగా అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద వాల్యూ మైనస్ 1. ఏం చేయాలి, మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 1 ఈక్వల్స్ టు ఏ ఇంటూ మైనస్ 1 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 మైనస్ 1 ప్లస్ సి ఇంటూ మైనస్ 1 ప్లస్ 1. ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకు వచ్చే ఈక్వేషన్ ఇది. అయితే ఇక్కడ బాగా గమనించినట్టయితే మైనస్ 1 ప్లస్ 1 ఇక్కడ బి కోఎఫిషియంట్ క్యాన్సిల్ అయిపోద్ది, అలాగే సి కోఎఫిషియంట్ కూడా మైనస్ 1 ప్లస్ 1 అనేది క్యాన్సిల్ అయిపోద్ది అమ్మ. అంటే మనకు లాస్ట్లో మిగిలిన రిమైనింగ్ వాల్యూ ఏంటి, మైనస్ 1 హోల్ స్క్వేర్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ప్లస్ 1 ఈక్వల్స్ టు ఏ ఇంటూ మైనస్ 2 హోల్ స్క్వేర్. ఇది మనకి మిగిలిన వాల్యూ. దీన్ని కూడా సింప్లిఫై చేస్తే 3 ఈక్వల్స్ టు ఏ ఇంటూ 4, ఎందుకంటే మైనస్ 2 హోల్ స్క్వేర్. ఇప్పుడు పవర్ ఈవెన్ ఉంటే మైనస్ ఏ విధంగా మారుతుందమ్మా, ప్లస్ కింద మారుతుంది. అప్పుడు మనకు వచ్చిన లాస్ట్లోని ఏ ఈక్వల్స్ టు ఎంత వస్తుందమ్మా 3 బై 4. ఏ వాల్యూ ఎంత వచ్చింది,
3/4 ఇదే విధంగా అంటే ఏంటి ఏ వచ్చింది ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలో బి అలాగే సి కూడా ఫైండ్ చేయాలి నౌ అయితే మనకి ఏ వాల్యూ వచ్చింది ఎంతమ్మా ఏ వాల్యూ వచ్చింది ఏ ఈక్వల్స్ టు 3/4 ఈ వాల్యూ ఎంత వచ్చింది 3/4 అలాగే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకుందామా ముందు ఏం తీసుకున్నావు -1 తీసుకున్నావు ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు +1 సేమ్ యాజ్ యూజువల్ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయడం ఏమవుతుంది +1 హోల్ స్క్వేర్ మైనస్ ఇంటూ బ్రాకెట్ లో ఎవరు రాయాలమ్మా ఎక్స్ అంటే 1 +1 ఈక్వల్స్ టు ఏ ఇంటూ 1 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ 1 + 1 - 1 ప్లస్ సి ఇంటూ 1 + 1 ఇది ఈక్వేషన్ అంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో వేసిన తర్వాత వచ్చే ఈక్వేషన్ ఇది మనకి దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేయాలి 1 - 1 + 1 ఏ ఇంటూ +1 - 1 ఏమవుతుందమ్మా క్యాన్సల్ ఏమైపోద్దమ్మా క్యాన్సల్ నెక్స్ట్ +1 - 1 విల్ బి క్యాన్సల్ అంటే మనకి మిగిలింది ఏ వాల్యూ సి ఇంటూ 1 + 1 ఎంతమ్మా 2 సి ఇంటూ 2 ఇక్కడ +1 - 1 విల్ బి క్యాన్సల్ అంటే వాట్ ఈస్ ఆర్ రిమైనింగ్ వాల్యూ 1 = సి ఇంటూ 2 అంటే ఏమొస్తుందమ్మా సి ఈక్వల్స్ టు 1/2 దిస్ ఈస్ ద సెకండ్ వాల్యూ మనకు ఆల్రెడీ ఏ అంటే 3/4 అండ్ సి ఈక్వల్స్ టు 1/2 ఓకే అయితే మనకి 2 వాల్యూస్ వచ్చాయమ్మా ఏంటి వచ్చింది ఏ ఈక్వల్స్ టు 3/4 అండ్ సి ఈక్వల్స్ టు 1/2 మనకి 2 వాల్యూస్ వచ్చాయి ఏ సి వచ్చింది ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి బి వాల్యూ ఫైండ్ చేయాలి దీనికి ఆల్రెడీ మీకు మోడల్ నెంబర్ 4 లో చెప్పాం కదమ్మా దానికి ఏ విధంగా చేయాలంటే ఈక్వేటింగ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ఎందుకు ఎక్స్ స్క్వేర్ తీసుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనకు కావాల్సింది బి బి కావాలి అంటే దీనికి ఏముంటుందమ్మా కోఎఫిషియెంట్ అవుతుంది ఒకవేళ సి కావాలనుకో దాని అప్పుడు ఏమవుతుంది ఎక్స్ కోఎఫిషియెంట్ అవుతుంది కాకపోతే మనకి ఏసీ ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి మనం ఓన్లీ ఇది అంటే ఇక్కడ ఏం చేయాలి ఈక్వేటింగ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ చాలా ఇంపార్టెంట్ అమ్మ ఈక్వేటింగ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అప్పుడు ఏం చేయాలి ఇక్కడ చూడండి ఎల్హెచ్ఎస్ సైడ్లోని ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ఏమీ లేదంటే ఏమున్నట్టమ్మా 1 ఈక్వల్స్ టు ఇది కూడా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ అవుతుందమ్మా దీన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లో రాస్తే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్ ఏమవుతుంది ఏ నెక్స్ట్ ప్లస్ బి ఇక్కడ సికి ఎక్స్ స్క్వేర్ లేదు కాబట్టి వీ హావ్ టు లీవ్ దాన్ని వదిలివచ్చు అమ్మా ఇప్పుడు ఏం మిగిలింది 1 = ఏ అంటే ఏ ఆల్రెడీ మనకు తెలుసు ఎంతమ్మా 3/4 ప్లస్ బి తెలియదు కాబట్టి హావ్ టు కీప్ దట్ దాన్ని అలాగా పెట్టేసి ఉంచాము నెక్స్ట్ ఈ 3/4 ఆర్హెచ్ఎస్ సైడ్ ని ఎల్హెచ్ఎస్ సైడ్ కి తీసుకొచ్చాము ఏమవుతుంది -3/4 = బి ఎల్సిఎం ఎంత 4 - 3/4 = బి ఇంప్లైస్ బి ఈక్వల్స్ టు ఎంత అవుతుందమ్మా 1/4 మనకు వచ్చే వాల్యూ ఎంత వచ్చిందమ్మా బి ఈక్వల్స్ టు దే ఫోర్ బి ఈక్వల్స్ టు 1/4 దిస్ ఈస్ ద థర్డ్ వాల్యూ అంటే ఏమొచ్చింది ఏ ఈక్వల్స్ టు 3/4 బి ఈక్వల్స్ టు 1/4 అండ్ సి ఈక్వల్స్ టు 1/2 ఓకే అయితే మనం లాస్ట్ రాయాల్సిన కన్క్లూజన్ మనకు వచ్చే రిజల్ట్ ఏంటి లాస్ట్ రాయాలమ్మా తప్పకుండా దే ఫోర్ క్వశ్చన్ రాసేయాలి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1/(x+1)(x-1)2 మనకి ఏ ఎంత వచ్చిందమ్మా 3/4 అంటే 3/4 / x+1 + నెక్స్ట్ బి ఎంత వచ్చిందమ్మా మనకి బి ఈక్వల్స్ టు 1/4 / x-1 + సి వాల్యూ ఎంత వచ్చిందమ్మా సి వాల్యూ 1/2 / ఏం మిగులుతుందమ్మా నెక్స్ట్ x-1 / అంటే ఇదే మనకి లాస్ట్ స్టెప్ లోని రాయవలసింది పాయింట్ అమ్మా ఇది రాయాలి అంటే ఏంటి క్వశ్చన్ ఈక్వల్స్ టు మనం లెఫ్ట్ లో తీసుకున్నాం కదమ్మా స్టార్టింగ్ లోని ఏ బదులు మనకి ఎంత వచ్చిందో అది వేయాలి బి బదులు ఎంత వచ్చిందో అది వేయాలి అలాగే సి బదులు ఎంత వచ్చిందో అది వేయాలి ఓకే అయితే ఇప్పుడు మోడల్ నెంబర్ 6
పార్ట్ 2 లోని మోడల్ నెంబర్ 6. ఆల్రెడీ మోడల్ నెంబర్ 4, మోడల్ నెంబర్ 5 క్వశ్చన్ నెంబర్, ఇప్పుడు మోడల్ నెంబర్ 6. అయితే దీన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అంటే, డినామినేటర్ లోని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వాల్యూ ఉంటుందమ్మా. దీని చాలా ఇంపార్టెంట్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వాల్యూ ఉండేటప్పుడు ఇది ఏ విధంగా చేయాలి. సేమ్ యాజ్ యూజువల్ లెట్ ఏమనుకోవాలమ్మా, 2x² + 3x + 4 / x - 1 × x² + 2 = a / ఫస్ట్ పార్ట్ అమ్మా, ఏ బై ఎక్స్ మైనస్ వన్ ప్లస్ ఇక్కడ డిఫరెంట్ గా బిఎక్స్ ప్లస్ సి బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 వచ్చేటప్పుడు ఈ విధంగా రాయాలమ్మా, బిఎక్స్ ప్లస్ సి. ఒకవేళ ఇంకొక ఎక్స్ స్క్వేర్ ఉందనుకోండి, అప్పుడు ఏం రాయాలి, ఏఎక్స్ ప్లస్ బి బై వస్తుంది, దాని తర్వాత సిఎక్స్ ప్లస్ డి బై వాల్యూ వస్తుంది. బట్ యూ హావ్ టు రిమెంబర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వాల్యూ వచ్చేటప్పుడు దిస్ ఈస్ ద మోడల్. నెక్స్ట్ మనం తెలుసు కదమ్మా క్రాస్ మల్టిప్లికేషన్, 2x² + 3x + 4 / x - 1 × x² + 2 = ఏమొస్తుందమ్మా, a × x² + 2 + b × x + c × ఏమొస్తుందమ్మా, x - 1 / ఏమొస్తుందమ్మా, LCM × x - 1 × x² + 2. ఇప్పుడు ఏం చేయాలి, వీటికి ఉన్న డినామినేటర్స్ అనేది ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి వీ హావ్ టు క్యాన్సిల్ ఇట్, దీన్ని క్యాన్సిల్ చేస్తాము. ఇప్పుడు రిమైనింగ్ మనకి మిగిలే వాల్యూ ఏంటి, 2x² + 3x + 4 = a × x² + 2 + bx + c × x - 1. దీన్నే మనం ఏమని రాసుకోవాలమ్మా, ఈక్వేషన్ 1. ఇక్కడ మళ్ళీ అబ్జర్వ్ చేసుకోవాలమ్మా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 వచ్చేటప్పుడు బిఎక్స్ ప్లస్ సి అనేది పెట్టాలి. ఓకే, అయితే మనకు వచ్చిన ఈక్వేషన్ ఏంటమ్మా, 2x² + 3x + 4 = a × x² + 2 + bx + c × x - 1. నెక్స్ట్ మనకు ఆల్రెడీ తెలుసు కదమ్మా, చాలా ఇంపార్టెంట్, పుట్ x = ఈ వాల్యూస్ తీసుకోవాలి అంటే, ఇది చూడండి సింపుల్ గా ఉండేది ఇది ఒకటే, ఏముంది x - 1, అంటే మనం x = +1 అనేది తీసుకోవాలి. నెక్స్ట్ తెలుసు కదమ్మా, కంపేరింగ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, దాని తర్వాత కంపేరింగ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ కాన్స్టెంట్, అది ఏ విధంగా అనేది ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. ఫస్ట్ అది x = 1, మనకు తెలుసు కదమ్మా ఈ 1 అనేది ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 1x² + 3 × 1 + 4 = a × 1² + 2 + b × 1 + c × 1 - 1. మనకి ఏంటమ్మా ఆ వాల్యూ అనేది ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఈక్వేషన్. ఇప్పుడు సింప్లిఫికేషన్ ఇది అయిపోయిందమ్మా, x = 1. నెక్స్ట్ సింప్లిఫికేషన్, 2 × 1 = 2 + 3 + 4. నెక్స్ట్ ఏమవుతుందమ్మా, a × 1² + 1 + 2 = 3 + చూడండి అమ్మా, ఇది +1 - 1 విల్ బి క్యాన్సల్, 0 కదా, 0 తో ఏ వాల్యూ ఇంటూ చేసినా సరే 0, అంటే ఇక్కడ ఏం మిగిలిందమ్మా a × 3. దెన్ రిమైనింగ్ వాల్యూ ఎంతమ్మా, 4 + 3 = 7 + 2 = 9 a × 3 = 3 × 3 = 3 therefore a = 3. అయితే ఇక్కడ మీరు గమనించవలసింది ఒకటి ఉంది, ఒక్క వాల్యూ ఉంది మనకి, ఇంకా కావాల్సింది b కావాలి అలాగే c కావాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఓకే, అయితే మనకి ఏ వాల్యూ ఎంత వచ్చిందమ్మా, a = 3. ఇప్పుడు మనం ఇంకా ఫైన్ చేయవలసింది b వాల్యూ అండ్ c వాల్యూ, అది ఏ విధంగా చేయాలి. మనం ప్రీవియస్ మోడల్లో చూసాం కదమ్మా, కంపేరింగ్ ద కోఎఫిషియంట్స్ లేదా ఈక్వేటింగ్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ ఏం చేయాలమ్మా, x² ఏముంటుంది, LHS సైడ్ x² ముందు ఎంత ఉందమ్మా, 2 = ఇక్కడ చూడమ్మా x² ముందు a ప్లస్ ఇక్కడ చూడమ్మా x × x, x² అవుతుంది కాబట్టి దాని ముందు ఏముంది b. ఇది మనకి కోఎఫిషియంట్స్ ఈక్వేటింగ్ చేసిన తర్వాత వచ్చిన ఈక్వేషన్స్. 2 = a అంటే ఆల్రెడీ మనకి వాల్యూ వచ్చిందమ్మా ఎంత, 3 ప్లస్ b
Next, 2 minus 3 equals to B. Therefore, B equals to ento chinama minus 1. Idi equating the coefficients of x square. Ade vidhanga ippudu manaki b ayipoyindi, ippudu c kavali. C kavalanetappudu next em chestamma, equating the constants chaala jagratha cheyalam. లేదంటే ఈక్వేటింగ్ ద ఎక్స్ కోఎఫిషియెంట్స్ అయినా చేయొచ్చు. ఏ విధంగా చేస్తాం చూడండి, ఇక్కడ ఎల్హెచ్ఎస్ సైడ్ కాన్స్టెంట్ ఏముంది, ఫోర్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడమ్మా ఏ ఇంటూ టూ అంటే కాన్స్టెంట్ ఏముందమ్మా, టూ ఇంటూ ఏ ప్లస్ ఇంకోటి చూడమ్మా కాన్స్టెంట్ ఏముందమ్మా, C into minus 1 అంటే ఏమొస్తుంది, మైనస్ సి. నెక్స్ట్ 4 ఈక్వల్స్ టు 2 ఇంటూ ఏ. ఏ అంటే ఎంతమ్మా, ఆల్రెడీ మనకు తెలుసు, ఏ ఈక్వల్స్ టు 3. 2 ఇంటూ 3 మైనస్ సి. 4 ఈక్వల్స్ టు 6 మైనస్ సి. మనకు కావాల్సింది సి కాబట్టి సి ఈక్వల్స్ టు 6 మైనస్ 4. దేర్ ఫోర్ సి ఈక్వల్స్ ఎంతమ్మా, 2. మనకి ఏమొచ్చిందమ్మా, b ఈక్వల్స్ టు మైనస్ 1, c ఈక్వల్స్ టు 2, అలాగే a ఈక్వల్స్ టు 3 లాస్ట్ మనకి. ఓకే నా అయితే మనకు వచ్చే వాల్యూస్ ఏంటంటే ఉన్నాయమ్మా, a ఈక్వల్స్ టు 3, b ఈక్వల్స్ టు మైనస్ 1 అండ్ c ఈక్వల్స్ టు 2. abc మూడు వాల్యూస్ మనకి వచ్చాయమ్మ. లాస్ట్ లో రాయవలసింది దేర్ ఫోర్ 2x² + 3x + 4 / x మైనస్ 1 ఇంటూ x² + 2 ఈక్వల్స్ టు, మనకి ఈ మోడల్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా, ఏ బై సమ్ వాల్యూ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. కాబట్టి ఏ బై అంటే 3/(x-1) ప్లస్ బి ఇంటూ ఎక్స్. నెక్స్ట్ ఏంటమ్మా, బి ఇంటూ ఎక్స్ ఇక్కడ మనం రద్దు చేస్తే ఏమొస్తుందమ్మా, బి ఇంటూ ఎక్స్. బి అంటే ఎంత వచ్చిందమ్మా వాల్యూ, బి ఈక్వల్స్ టు మైనస్ 1 ప్లస్ బి ఇంటూ ఎక్స్ అంటే ఏమొస్తుంది, మైనస్ 1x ప్లస్ సి. సి వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 2/ ఎంత రాయాలమ్మా, ఇంకేం మిగిలింది, x² + 2. ఇది మన ఒక కన్క్లూజన్ అంటే లాస్ట్లో ఇది రాస్తే యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్. ఓకే అయితే ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటమ్మా, పార్ట్ 2 పార్షియల్ ఫ్రాక్షన్లోని 2 అనే సబ్జెక్ట్లోని పార్షియల్ ఫ్రాక్షన్ పార్ట్ 2 ఇంపార్టెంట్ మోడల్స్ రాబోయేది పార్ట్ 3 అని. అయితే ఇప్పటి వరకు మా ఛానల్ అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.